Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ring road scam lo Bhuvaneswari ki kuda chikkulu tappava. Amaravathi inner ring road case lo kelaka parinamam chodu chesukundi. Ee case lo tajaga maro samstha pernu cherchindi CID. ఈ కేసులో చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ ను A-6 గా చేర్చింది సిఐడి. చంద్రబాబు సీఎం గా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్ కు అనేక ప్రయోజనాలు కలిగించారని, ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు ప్రయోజనం కల్పించారని వాదించింది సిఐడి. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లింగమనేని హెరిటేజ్ మధ్య ఉన్న భూముల లింకులపై భువనేశ్వరి నుండి జరిగిన ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పదంగా ఉన్నాయనే దానిపై వాదనలు జరిగాయి. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు భువనేశ్వరి పేరును సిఐడి చేర్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ కేసులో ఏవన్గా ఉన్న చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్కు వైస్ చైర్పర్సన్, ఎండీగా ఉండగా A-14గా ఉన్న లోకేష్ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. 56% పైగా షేర్లు ఉండడంతో ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు అంతా ఆ కుటుంబం ఆధిపత్యంలోనే ఉందని చెబుతున్నారు. ఈ కేసులో సిట్ అధికారులు కీలకమైన 129 ఆధారాలను గుర్తించినట్లుగా కూడా సిఐడి చెబుతోంది. పక్కా ప్లాన్తోనే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేశారని, హెరిటేజ్ సంస్థకు లింగమనేని రమేష్ కుటుంబానికి అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారని సిఐడి అధికారులు గట్టిగా వాదిస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో చంద్రబాబు కుటుంబం అంతా టీం వర్క్గా దోపిడీలో భాగస్వామ్యం అయిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబు చేసిన పాపాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా శిక్ష అనుభవించక తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. అమరావతిలో రోడ్డు వేయకుండానే అలైన్మెంట్ పేరుతో దోచుకున్నారని విమర్శించారు. అలాగే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ లోకేష్ చేసిన కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రోజా. లోకేష్ అలా అంటుంటే నవ్వొస్తుందన్నారు. ఢిల్లీకి పారిపోయి ఏపీకి రిటర్న్ రావడానికి భయపడుతున్న లోకేష్ ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని సెటార్లు వేశారు మంత్రి రోజా.